Namaskaram. Vella Nuski Swagatam, Mundaga Mukhyam Salu. Varikapurisala, Project Nirmanamto, Palnadu Pranta Raitula Abhivruddiki, Rashtra Prabhutvam Krushi. Bollapalli Mandalamlo, Prajallo Nadu Prajalakosam Nedu, Padayatra Chesina, MLA Bolla. YCP Karyalayamlo, Gharanga Children's Day Vedukalu. Rashtra Prabhutvam Andistunna, Prati Padakanni, Prajala Sadviniyogam Cheskovalani, Sthanika Shasana Sabhyulu Bolla Brahmanaidu Telichesaru. జననేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలలో నాడు ప్రజల కోసం నేడులో భాగంగా శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో 10 రోజుల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామం నుండి సంగనేడుపాలెం గ్రామం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు పాదయాత్రగా వస్తున్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుకు హారతులు పూలవర్షం తీన్మార్ తప్పెట్లతో భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతమైన బొల్లపల్లి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. త్వరలో బొల్లపల్లి మండలంలో వాటర్ ప్రాజెక్టు ద్వారా ప్రతి రైతుకు నీరు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పల్నాడు ప్రాంతాల అభివృద్ధి కోసం వరికపొడిసల ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిందని, త్వరలో పనులు ప్రారంభించి వరికపొడిసలను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రైతులకు అందిస్తున్న ప్రతి పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జననేత పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేడు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అది అయ్యేది కాదు అని చెప్పాడు.
సంవత్సరంలో వక్ఫ్ భూమిలో మైనార్టీ ముస్లింలందరూ ఇళ్ల స్థలాలు లేనటువంటి వారు ఇల్లు నిర్మించుకొని గత 13 సంవత్సరాలుగా నివాసంగా ఉంటున్నారని సిపిఎం జిల్లా నాయకులు రాధాకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం నాయకులు మాధర్వలి అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా నాయకులు రాధాకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కాలనీలో 3 సెంట్ల స్థలాన్ని కమ్యూనిటీ హాల్ కోసం వదిలిపెడితే స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది ఆ 3 సెంట్ల స్థలాన్ని ఆక్రమించడం జరిగిందన్నారు. సిపిఎం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని జెండా ఆవిష్కరణ చేస్తే ఆ జెండాను తీసివేయడం జరిగిందన్నారు. సిపిఎం నాయకులు ప్రజా సమస్యలపై ర్యాలీ చేస్తే ర్యాలీలో పాల్గొన్న సిపిఎం నాయకులపై దాడులు చేయడం అమానుషం అన్నారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకుని శాంతి భద్రతలు కాపాడి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. 2007 సంవత్సరంలో వక్ఫ్లో మైనార్టీ ముస్లింలందరూ కూడాను ఇళ్ల స్థలాలు లేనటువంటి వారు ఇల్లు నిర్మించుకొని గత 13 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. ఆ కాలనీలో ఒక 3 సెంట్ల స్థలాన్ని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసమని వదిలిపెట్టడం జరిగింది. కానీ కొద్దిమంది స్వార్థంతో ఆ 3 సెంట్లను కూడా ఆక్రమించుకునే దానికోసం ప్రయత్నం చేసి ఆ స్థలంలో కబ్జా చేసేదానికి పూనుకున్నారు. దానికి వ్యతిరేకంగా సిపిఎం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని అక్కడ
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడాను సిపిఎం 100 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా అక్కడ జెండా ఆవిష్కరణ చేస్తే ఆ జెండాను వాళ్ళు తీసివేయటం జరిగింది. ఆ తర్వాత ప్రజా సమస్యల మీద వాళ్ళు ర్యాలీ చేస్తే ఆ మరుసటి రోజు అక్కడ ఉన్నటువంటి వారి మీద అల్లాబక్షు తదితర నాయకుల మీద దాడికి పాల్పడ్డారు. కానీ ఈ 2 సంఘటనల్లో పోలీస్ యంత్రాంగానికి తెలియజెప్పినట్టు కూడా పోలీసులు స్పందించి వారి మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇలాంటి అరాచక శక్తులతోటి ఆ కాలనీలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం అలాంటి వారి మీద చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఈ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతూ ఉన్నాం. లేకుంటే ఎస్పీ స్థాయిలో కలిసి వీరి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతాం. నేటి బాలలే రేపటి పౌరులుగా ప్రతి విద్యార్థి తయారు కావాలని మండల విద్యాశాఖాధికారి సయ్యద్ జఫ్రుల్లా తెలియజేశారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సయ్యద్ జఫ్రుల్లా మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. చాచా నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన పుట్టినరోజు బాలల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ రోజు బాలల దినోత్సవాన్ని మనం శాంతి దూత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి సార్ చెప్పినట్లుగా విషయాలు చెప్పారు. బాలల అంటే మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఎంతో ప్రేమ. ఎక్కడ పిల్లలున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో చక్కగా మాట్లాడి వాళ్ళని ఎంతోగానో ప్రేమతో ఆదరించేవారు. మరి అందువల్ల పిల్లలు కూడా వారిని చాచాజీ అని చెప్పేసి ఎక్కడున్న ఏ పిల్లలతో కూడా వాళ్ళు చాచాజీని పిలవడం ఇదంతా కూడా మరి జరిగేది. పిల్లలంటే మరి వారి యొక్క దృష్టిలో మొగ్గలు లాంటి వాళ్ళు అని చెప్పేసి ఆయన చూసేవాడు. ఇలాంటి మొగ్గల్ని మనం చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా కనుక పోషించినట్లయితే ఈ భారతదేశానికి కావాల్సిన మంచి యువత భారతదేశం మరి ఏ విధంగా మనం ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల్ని సమకూర్చే యువత అంతా కూడా తయారవుతుంది. దాన్ని మనం పోషించాలి. అటువంటి పిల్లల్ని మనం చేయాలని చెప్పేసి అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పేసి వారి కోరిక. ఆ ఆశయాలన్నీ కూడా మన నెరవేర్చడం కోసం మన ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. బాలల కోసం మరి బాలల హక్కులని ఏర్పాటు చేసి వాళ్ళు స్వేచ్ఛగా ఎదగడానికి మంచి ఆరోగ్యం పొందడానికి మంచి విద్యను పొందడానికి అలాగే మంచి ఆరోగ్యకరమైనగా ఎదగడానికి వారికి కావాల్సినవి కూడా మన రాజ్యాంగంలో వాటిని కల్పించడం జరిగింది. బాలల హక్కులు ఎన్నో కల్పించబడ్డాయి. ప్రతి ఒక్క విద్యార్థి మరి 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థి మన దేశ యువతకు మన ఉపయోగపడే విద్యార్థులు కాబట్టి వీళ్ళు ఎక్కువ మంది మన భారతదేశంలో ఉన్నారు. వీళ్ళ వల్లనే మన భారతదేశం అభివృద్ధిలోకి వస్తుంది అని చెప్పేసి గట్టిగా నమ్మిన వ్యక్తి. మరి ఆ వారి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటూ మరి వారి యొక్క పిల్లల కోసం ఏదైతే చేశారో వాటన్నిటి కూడా ఆ పిల్లలను సద్వినియోగం చేసుకోవాలని ఆ బాల హక్కులను వినియోగించుకోవాలని ఎక్కడ కూడా బాల కార్మికులుగా ఉండకూడదని అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్గా ఉండకూడదని చెప్పేసి మనం అందరం కూడా ఆశిస్తున్నాం. దానికోసం అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రస్తుత ప్రభుత్వంలో మరి ముఖ్యంగా విద్యార్థులు యువత వీళ్ళ కోసం మరి వాళ్ళ యొక్క విద్య వాళ్ళ యొక్క మొదటి హక్కుగా భావించారనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి మన నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ బాలల దినోత్సవం మన శాసనసభ్యుల ఆదేశాల మేరకు మన పార్టీ కార్యాలయంలో నెహ్రూ గారు పిల్లలంటే చాలా ఇష్టం ఆయన పుట్టినరోజు బాలల దినోత్సవంగా మనము భారతదేశం మొత్తం జరుపుకుంటున్నాం. పిల్లలంటే ఆయన చాలా ఇష్టం కాబట్టి చాచా నెహ్రూ అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటాం. ఆయన అడుగుదారులోనే ఈరోజు మన యువ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిల్లలంటే పేద బరువు బలహీన వర్గ పిల్లలంటే ఆయనకి మహా ఇష్టం కాబట్టి చదువు కోసం ఆయన అమ్మఒడి కానీ అలానే
స్కూల్ డెవలప్మెంట్ చేయటం కానీ అనేక రకాలైన సంక్షేమ పథకాలను పెట్టి అడుగు బలహీన వర్గాల అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ అమ్మఒడి పథకం కానీ అలానే జగనన్న గోరు ముద్ద కానీ జగనన్న విద్యా దీవెన కానీ విద్యా వసతి కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలను వారి చదువు కోసం ఆ రోజు నెహ్రూ గారు ఏ కళ అయితే కొన్నారో ఆ విధంగానే ఈ రోజు మా యువ ముఖ్యమంత్రి గారు ఆ కళలో రండి వారి జీవితాలని ముందుకు తీసుకుపోవాలని మంచి హృదయంతో పరిపాలన సాగిస్తున్నారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా మన నియోజకవర్గంలోని మన శాసనసభ్యులు గారు వల్ల వెమ్మనాయుడు కూడా వెమ్మనాయుడు గారు కూడా ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి మన స్కూల్ కానీ ఈ రోజు నాలుగు నేడు కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన స్కూళ్ళని అన్ని కార్పొరేట్ లో స్కూళ్ళలో తయారు చేసి ఆ స్కూళ్ళలో మంచి విద్యను ఇంగ్లీష్ మీడియంతో కూడా మన పిల్లలకి చెప్పించడానికి మన ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి మంచి విద్యను అందిస్తున్నందుకు వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నియోజకవర్గంలో ప్రజలు దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కరోనా ఇబ్బందుల నుండి స్వల్ప ఉపశమనం పొందిన ప్రజలు దివాళీ పండుగ సంతోషాన్ని నింపిందని చెప్పవచ్చు. గడిచిన 7 నెలలుగా ప్రజలు కరోనా బందీకాణాలు భయం గుప్పెట్లో కాలం గడవగా ప్రభుత్వం కల్పించిన పలు సడలింపులతో నిర్వహించుకుంటున్న దివాళీ పండుగ ప్రజల లోకిళ్లలో ఆనందాన్ని నింపింది. గ్రీన్ ఫైర్ వాక్స్ మాత్రమే వాడాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వగా పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీలో 19 విక్రయ షాపులకు అధికారులు అనుమతులు ఇచ్చారు. దీంతో ప్రజలతో ఎన్ఎస్పీ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. అగ్నిమాపక సిబ్బంది విక్రయ షాపుల ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. Yeah.
నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ రోజు ప్రకటించలేదు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.